భక్తి భావంతో యథార్థ స్థుతితో ప్రేమతో పరస్పరము గౌరవ మర్యాదలతో ఎవరికి ఏమన్నది ఏం లేదనే దాన్ని బట్టి కాక ప్రభువైన యేసు రక్తంలో కడుగుబడినటువంటి దానిని బట్టి మా యొక్క సహవాసము ఏర్పాటై ఉన్నది తండ్రి. మా చదువును బట్టి, మా ఔన్నత్యమును బట్టి, మా ఘనతను బట్టి, మా బలమును బట్టి కాదు, ఆర్థిక వనరులను బట్టి కాదు తండ్రి. మీరు మాలో ఉన్నంత వల్ల, మేము మీ బిడ్డలమై ఉన్నంత వల్ల పరస్పరం ఒకరినొకరు మేము ప్రేమించుకొని నాయన పరస్పరం గురికొల్పుకొని ప్రేరేపించి ప్రభు తెలుపు సమీపించుకోవాలి. అలాగే మరీ ఎక్కువగా చేయమని మీరు సెలవించిన మాటను బట్టి కార్యక్రమం కలిగిన గొప్ప దేవ, మా హృదయాంతరంలో ఉండండి, మా పాటల ద్వారా మహిమ పొందండి, మేము మీ వినబోయే వర్తమానం ద్వారా మాకు మాట్లాడండి, మా సంఘములన్నింటినీ ఆశీర్వదించండి, మమ్మల్ని ఫలభరితమైన వ్యక్తులుగా చేయండి, ఫలప్రదమైన సంఘములుగా చేయండి. వాళ్ళ వ్యక్తిత్వ లోపాలు ఆయన వ్యక్తిగత బలహీనతలన్నింటినీ దయతో పెరికి వేసి తీసివేసి మాలో శస్త్రచికిత్స జరిగించి పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రతి విధమైనటువంటి ఆయన మీకు ఇష్టం కాని దాన్ని వాళ్ళ నుండి తొలగించి వేయమని, గుప్పింపు చేయమని, అది ఇంకా మీకు ఇష్టలముగా జీవించుకుంటూ మా కృపను అనుగ్రహించుకుని మీ కృపాహస్తాలు దీనిమైన మమ్మల్ని సమర్పించుకుంటూ మీరు చేసిన విధానాన్ని బట్టి వదనాలు చెల్లిస్తూ ప్రియ మీ బిడ్డలను మీ విశ్వాసం ఈ రీతిగా సంఘంలో సమకూర్చుకున్నందుకు, ఎలవేసి మీరు పిలిచినందుకు, అయ్యా ఒక్కొక్కరితో మీరు ఆదరణగా మాట్లాడుతూ ఉన్నందుకు, ఒక్కొక్కరిని క్రీస్తును బండపై వారి పాల్గొని పోపి నిలిపి ఉంటున్నట్టు నిలిచి ఉండినట్టు మీరు శక్తిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ వర పరిస్థితి ప్రాంతంలో ఉన్న సంఘాలన్నింటిలో కూడా నిజమైన విశ్వాసులను ఎవరెత్తి సంఘ కాపాడు నిజమైన సంఘ దూతలుగా వారు ఉండి దేవుని ప్రతినిధులుగా దేవుని యాజకులుగా ఉండి ప్రజలను సరైన రీతిలో గొర్రెలను దొడ్డులో ఉంచినట్టు వారిని నడిపించినట్టు క్షేమకరముగా వాటికి కావలసినటువంటి ఆయన ఆహార పానీయులు అందించుటకు ఉన్నతమైన స్థితిలోనికి వాటిని నడిపించుటకు వారికి ప్రతి గొర్రె ప్రతి ఆత్మ విషయంలో శ్రద్ధ వహించి ఆయన మీదుగా బాధ్యతయుతంగా వ్యవహరించినట్టు సహాయం చేయండి. నేను నా నెలలో నాతో కలిసి పనిచేయకుండా దీని దాసులందరినీ ఉదయం కలిసి మా కుటుంబాలన్నింటినీ సంఘ సేవకులను పరిచారకులను తోటి సేవకులను ఆయా ప్రదేశాల్లో వ్యాపించిన మా సంఘ పరిచర్యలను తల్లి దేశ విదేశాల్లో ఉన్న మా పిల్లలందరినీ ఉదయం కలిసి జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ఎవరైతే ఆ ఆపదలో ఇబ్బందుల్లో శోధనలో చెప్పనశక్తమైనటువంటి బాధలలో ఉన్నారో అటు వారిని విడిపించమని మీ కృప చేత బలపరచమని కోరుకుంటున్నాం. అలాగే మా తండ్రి ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరిని ఏంటైనా ఆత్మీయ ఆశీర్వాదాలు పంపమని మేము ఆదిరి ఉండే అంతవరకు మా ఆరాధనలో మీరు మహిమాగ్రంథాన్ని మీకే ఆయన స్థుతిస్తూ కాల్సిన ప్రార్థన చేస్తున్నాను. దయచేసి